రైల్లో ప్రయాణించడం కోసం టికెట్ తీసుకుంటాం స్టేషన్ కౌంటర్ వద్ద కానీ మొబైల్ ఫోన్ టికెట్ బుక్ చేసుకొని చక్కగా రైలు ఎక్కి గమ్యం చేరుకుంటాం మరి కొందరైతే టికెట్ లేకుండానే రైలు ప్రయాణం చేస్తారు కానీ ఓ ఊరు ప్రజలు టికెట్ తీసుకుంటారు కానీ రైలు ఎక్కరు ఒక్క రోజు కాదు ప్రతిరోజు టికెట్లు కొంటారు జేబులో పెట్టుకొని ఎవరు పనికి వారు వెళ్లిపోతారు రైలు మాత్రం ఎక్కరు ఇదెక్కడో కాదు వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ లో జరుగుతుంది ఆశ్చర్యంగా ఉందా ఇలా వారు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా అయితే పూర్తి వివరాలు చూసేయండి గజం కేవలం 26000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఏకైక రైల్వే స్టేషన్ నెక్కొండ ఆయా మండలాలకు చెందిన ప్రయాణికులకు నెక్కొండ రైల్వే స్టేషనే దిక్కైనా ఇక్కడ ఏ రైళ్లు ఆగవు తిరుపతి హైదరాబాద్ ఢిల్లీ షిరిడి తదితర ముఖ్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దానికి తోడు పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్ హాల్టింగ్ ను కూడా ఆదాయం లేదనే సాకుతో రద్దు చేశారు ఇక ప్రయాణికులు నాయకుల విజ్ఞప్తి మేరకు ఇటీవల సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కు తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించారు ఆదాయం రాకపోతే దానిని కూడా ఆపమని రైల్వే అధికారులు చెప్పేశారు 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని లేకపోతే రద్దు చేస్తామని రైల్వే షరతు విధించారు దీంతో ఆదాయం తగ్గితే స్టేషన్ మూసివేస్తే తిరిగి తెరిపించుకోవడం కష్టమవుతుందని ఆందోళన చెందిన గ్రామస్తులు ఓ విన్నత నిర్ణయం తీసుకున్నారు తమ స్టేషన్ నుంచి ఆదాయం అందించాలని భావించారు అందుకోసం 400 మందితో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు దాని ద్వారా విరాళాలు సేకరణ మొదలు పెట్టారు నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో విరాళాలు సేకరించారు అలా ఇప్పటివరకు సుమారు 25000 కూడా పెట్టారు వాటితో ప్రతిరోజు ఖమ్మం సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు రైలు టికెట్లు కొంటున్నారు స్టేషన్ ఆదాయం తగ్గకూడదనే ఉద్దేశంతో టికెట్లు తీసుకుంటున్నారు కానీ వారు ప్రయాణం మాత్రం చేయరు మరిన్ని రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామని కూడా నెక్కొండ గ్రామస్తులు చెప్తున్నారు